ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సమాజం యొక్క తీరుతీరుల గురించి మీరు ఒక స్పష్టమైన అవగాహన రాగలుగుతారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన చర్చలు ఫలప్రదమవుతాయి. దీనికి సంబంధించినటువంటి రాతకోతలు ఈ శుభ సంబంధమైనటువంటి లేఖలు ఇవన్నీ కూడాను ఈ మూఢమి అయిన తర్వాత చేద్దామని చెప్పని ఆలోచనలో ఉంటారు. ఆ విధంగా నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించగలుగుతారు. వ్యాపార వ్యవహార సంబంధమైన విషయాలు కూడా సానుకూలపడతాయి. రాజకీయపరమైనటువంటి పదవులు ఉండటం వల్ల మానసికమైన సంతృప్తితో పాటు అనుకున్న కార్యక్రమాలు కూడా వెంటనే అయ్యే పరిస్థితిగా మీరు గమనిస్తూ ఉన్నారు. పునర్భవ సంబంధమైన విషయ వ్యవహారాలు వాటిల్లో మీ పేరు బయటికి రాకుండా కొత్త గొప్ప ఆర్థిక సహాయం చేసి వాటిని కూడా ఏదో విధంగా ఆదుకోగలుగుతారు. సన్నిహిత సహచర మిత్రులందరూ కూడాను మీ చేతైన వరకు వాళ్ళకి సహాయం చేస్తారు, వాళ్ళని కూడా ఆదుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మనం భగవంతునికి రుణపడి ఉన్నాం అనేటువంటి ఒక భావన మీలో ప్రతి క్షణం కలుగుతూ ఉంటుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో తీసుకున్న నూతన నిర్ణయాలు సానుకూలమైన ఫలితాలు ఇవ్వటం మీ మనస్సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరితో మాటపడే పరిస్థితి మాత్రం తెచ్చుకోరు. ఎదుటివాళ్ళు నిష్కారణంగా విమర్శించిన దానికి మీరు పెద్దగా ప్రతిస్పందిస్తారు. దాంతో వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది, కానీ మీ గుందతనానికి ఎలాంటి ఇబ్బంది రాదు. చాలా రకాల సమస్యలు తీరిపోయినాయి. ఇప్పుడు మనం అన్ని విధాలుగా బాగానే ఉన్నాం. పిల్లలకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పెడుతున్నాయి. వాళ్ళని ఒక దారికి తీసుకురావాలి అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఎంతోమంది సన్నిహితులు ఉంటారు, మిత్రులు ఉంటారు, బంధువులు ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు, అందరూ ప్రేమగా పలకరిస్తారు, అందరూ అండగా ఉన్నాం, నీకేమిటి భయం అనేటువంటి భావన కలిగే విధంగా దీటుగా అందరూ నిలబడతారు. కానీ మీకు అనిపిస్తుంది వీళ్ళందరినీ కూడాను కృత్రిమమైనటువంటి నవ్వులు, కృత్రిమమైనటువంటి తెచ్చిపెట్టుకున్నటువంటి ప్రేమలు, కేవలం నా పొజిషన్ చూసి, నా దగ్గర ఉన్న డబ్బులు చూసి, నా ద్వారా వాళ్ళకున్న అవసరాలు చూసి, అందువల్లనే నాకు ప్రేమ కానీ వాళ్ళకి నా మీద ప్రేమ కానీ వాళ్ళు నా మీద ఎలాంటి ప్రేమ లేదన్న విషయం నాకు బాగా తెలుసు. లోకాన్ని ఇంత బాగా స్టడీ చేసిన వాడిని కాబట్టే కదా నేను ఈ స్థాయికి ఎదగలిగింది. హనుమంతుడి ముందు కుప్పగంతులాగా నా ముందు ఇలాంటి వేషాలు వేస్తే ఎట్లా నాకు తెలియవు, తెలుసు. కానీ ఒకటే బాధ కలుగుతుంది, వాళ్ళు అలా ప్రవర్తించడము తప్పు కాదు, నేను ఇలా అనుకోవటము తప్పు కాదు, వాళ్ళ సహాయం చేయటము తప్పు కాదు. ఇది లౌకిక ప్రపంచంలో ఇది జరిగేటువంటిదే, ఇది కొత్త వింతైన విషయమే కాదు. కానీ అసలు బాధ ఏంటంటే నిజంగా నా సంతోషాన్ని, నా ఉన్నతిని, నా సంపదని చూసి సంతోషించేటువంటి నా రక్త బంధువు లేకుండా పోయాడు, శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనేటువంటి బాధ ఒక్కటే నన్ను వేధిస్తుంది. వాడుంటే నిజంగా అభిమానించేవాడు, ప్రేమించేవాడు, దగ్గర తీసుకునేవాడు, సంతోషపడేవాడు. వాడు లేకుండా పోయాడే, అందరూ ఉన్నారు, తింటున్నారు, నాకేమి సంతోషంగా లేదు అని మీరు బాధపడతారు. ఆ రకమైనటువంటి నైరాశ్యం కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. అది పూర్తిగా వైరాగ్యంగా మారకముందే మీరు పట్టుదలతోటి మీ ముందున్న బాధ్యతలేంటో గుర్తుకు తెచ్చుకొని
వాటిని పరిష్కరించే దశగా మీరు నడుచుకోవటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.